కడప జిల్లాలో నెల రోజుల్లోనే 18000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ఆసుపత్రిలో బెడ్స్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ భయంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే నిలువు దోపిడీ చేస్తున్నారు. కడప జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటులో లేకుండా పోయాయి. విధిలేని పరిస్థితుల్లో చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు బాధితులు. ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం మొదటగా రిమ్స్, ఫాతిమా మెడికల్ కాలేజీతో పాటు గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కోవిడ్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మూడింటిలో దాదాపు 1200 బెడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రొద్దుటూరు పులివెందుల ఏరియా ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్నారు. మొత్తం 3100 బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక గత నెల జిల్లాలో దాదాపు 18000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెలలో 8000 కేసులు మాత్రమే ఉండడంతో ఉన్న బెడ్స్తోనే చికిత్సలు జరుగుతుండేవి. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందులలో మాత్రమే కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. కరోనా బారిన పడ్డ పేదలు చికిత్సల కోసం తీవ్ర వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తోంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ భారీ మొత్తాల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. కోవిడ్ చికిత్సకు కనీసం 2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.